మంత్రి కన్నబాబు గారు మన దగ్గర ఉన్నారు చెప్పండి సార్ లో ఏం డిసిషన్ తీసుకున్నారు దాదాపు ఇరవై నాలుగు మంది మంత్రులు కూడా రాజీనామా చేశారని ఇరవై నాలుగు మంది మంత్రులు కూడా రాజీనామా చేశారని బయటకు కూడా రాజీనామా పత్రాలు ఇప్పుడే సమర్పించాము ముఖ్యమంత్రి గారు ఆయనకి నిర్ణయం తీసుకునే అధికారం పార్టీకి పని చేయడానికి కొంతమంది సేవలు ఉపయోగించుకుంటామని చెప్పారు తప్పకుండా మీరు ఏది తీసుకున్నా కూడా మేమందరం కూడా పూర్తి సమ్మతంతో పూర్తిగా పార్టీకి అయినా సరే ప్రభుత్వానికి అయినా సరే నిండు మనసుతో పని పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని చాలా గట్టిగా మేమందరం కూడా చెప్పాము మేమే స్వచ్ఛందంగా మా రాజీనామా పత్రాలు ఇచ్చాము గత రెండు రోజులుగా చాలా అసంతృప్తితో ఉన్నారు మంత్రులందరూ కూడా చాలా యాక్చువల్గా ఈ ఈ రకరకాల గ్యాస్ చిప్స్ కానీ ఊహాగానాలు కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అంతే తప్పించి ఎవరు అసంతృప్తితో లేరు మేమందరం కూడా మా ముఖ్యమంత్రి గారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్ని అంత అంత ముందు ఎన్నికల ముందు కూడా ఏ టైంలో అయినా సరే మేము అంతా చాలా స్ట్రాంగ్గా పనిచేసిన వాళ్ళమే అదే టైము ఇప్పుడే కాదు ఎప్పటికీ అదే కొనసాగుతుంది కొత్త వర్గం ఎప్పుడు కొలువు తీరబోతుంది మేబీ పదకొండుని కొలువు తీరొచ్చు అని అనుకుంటున్నాం మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎట్లా ఉంటాయి సార్ ఈక్వేషన్స్ బీసీఎస్ కదా అది తెలియదు ఇదే పరిస్థితి కొత్త కొత్త మంత్రివర్గం పదకొండో తేదీన కొలువు తీరబోతుందని చెప్పి కన్నబాబు చెప్తున్నారు అంతేకాకుండా కీలకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏదైతే దీనికి సంబంధించినటువంటి దీనికి సంబంధించినటువంటి మంత్రులు అందరూ కూడా ఇరవై నాలుగు మంది రాజీనామా చేసినట్టుగా ఆయన స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఉంది కొత్త మంత్రివర్గం అయితే పదకొండో తేదీన కొలువు తీరుతుందని కూడా ఆయన చెప్పిన పరిస్థితి కెమెరామెన్ శ్రీవాతో శ్రీనివాస్ సాక్షి న్యూస్ సచివాలయం నుంచి